శతాబ్దాల సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం సాధించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరెళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో గురువారం జమలమడుగు పట్టణంలోని సోమేశ్వర ఆలయంలో బీజేవైఎం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్రేతాయుగంలో రామ లక్ష్మణులు ఏ విధంగా కలిసి ఉన్నారు, ఈ కలియుగంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాలు రామ లక్ష్మణులు అని కొనియాడారు. అమిత్ షా కరోనా మహమ్మారి నుండి కోలుకొని నిండు నూరెళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుతూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పండుగ చేసుకునేలా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ మందిరాన్ని శంకుస్థాపన చేశారు. అదే విధంగా 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఏదైతే అయోధ్య రామ మందిరంలో శంకుస్థాపన చేశారో ఆ ఆనందంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండాలని మరియు రామ లక్ష్మణులు త్రేతర కాలంలో ఉండేవారు, ఈ కాలంలో రామ లక్ష్మణులు నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి క్షేమంగా రావాలని భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో జమ్మలమడుగులోని శివాలయంలో నరేంద్ర మోడీ గారి పైన మరియు అమిత్ షా గారి పైన పూజలు జరిపించి 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అదేవిధంగా మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి నరేంద్ర మోడీ గారికి మరియు అమిత్ షా గారికి ఏ హాని జరగకుండా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, ప్రసాద్, భాస్కర్, కిరణ్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.